Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan lekka tapputonda Janasenani Pawan Kalyan Rajakeeya Ajnananiki lekka tappindi. Mukhyamantri YS Jaganapai Dvesame Ayana Rajakeeya Pandahanu Gamyam Leni Lakshyam Vaipu Nadipistondi. జగన్ను ఓడించడమే ఏకైక ఆశయంగా పవన్ మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నించడానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం పార్టీ పెట్టాననే పవన్ కళ్యాణ్ మాటలన్నీ ఉత్తుత్తిదే అని మరోసారి తేలిపోయింది. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మనసులో మాట బయటపెట్టారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి నష్టం, అందుకే పొత్తులపై నేను ముందుకొచ్చాను. వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా అందరూ కలిసి రావాలి. అది ఏ ఒక్కరి నిర్ణయం వల్లో జరగదు. ఏ పార్టీ తరఫున వాళ్లే ఈ దిశగా ఆలోచించాలని అన్నారు. వైసీపీ వల్ల రాష్ట్రానికి నష్టమని పవన్ అనడం వరకు ఓకే, మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే లాభమో చెప్పడానికి భయమేంటి? ఇప్పుడు అందరూ కలిసి రావాలని ఎవరినైతే పవన్ కళ్యాణ్ కోరుతున్నారో 2014లో వీళ్లే కదా ఐక్యంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. మరి అప్పుడు రాష్ట్రానికి వనగూరిన ప్రయోజనాలేంటి? ఎన్నికలకు 1.5 ఉందనగా ఎవరికి వారిగా విడిపోయారు ఎందుకు? నాడు టీడీపీ మోదీ సర్కార్పై చేసిన విమర్శల సంగతి ఏంటి? ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నారా? టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే వైసీపీకి భయం ఎందుకని పవన్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సంగతి కాసేపు పక్కన పెట్టండి. తమ అభిమాన హీరో రాజకీయ నాయకుడిని సీఎంగా చూడాలన్న జనసేన కార్యకర్తలు నాయకుల ఆకాంక్ష సంగతి ఏంటి? జగన్పై రగులుతున్న విద్వేషాగ్ని చివరకు జనసేన శ్రేణులు ఆకాంక్షను కూడా దగ్ధం చేసిందా? ఇది రాజకీయ అజ్ఞానం కాదా? ఒకవైపు పొత్తు వద్దు బాబోయ్ అని టీడీపీ తప్పించుకు తిరుగుతూ ఉంటే కలిసి రావాలని పవన్ కళ్యాణ్ కోరడం రాజకీయ దిగజారుడికి నిదర్శనం కాదా? మరోవైపు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలతో పొత్తు వద్దే వద్దని మిత్రపక్షమైన బీజేపీ అంటుంటే కలిసి రావాలని జనసేనాని కోరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ రాజకీయ పంధ అజ్ఞానంతో సాగుతుందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.